టీమిండియా మేనేజ్మెంట్ విషయంలో బీసీసీఐ కొత్త మార్పులు చేపట్టిన విషయం తెలిసిందే. ఇప్పటికే రాహుల్ ద్రవిడ్ పదవీకాలం పూర్తవడంతో ప్రధాన కోచ్గా ఆయన స్థానంలో గౌతమ్ గంభీర్ని నియమించింది. ఇప్పుడు బౌలింగ్ కోచ్ను నియమించేందుకు కసరత్తులు చేస్తుంది. ఆ పదవి కోసం వినయ్ కుమార్ని తీసుకున్నట్టు రీసెంట్గా ప్రచారం జరిగింది, కానీ అందులో ఏమాత్రం వాస్తవం లేదని తేలింది. బౌలింగ్ కోచ్ కోసం మాజీ సీమర్స్ జహీర్ ఖాన్, లక్ష్మీపతి బాలాజీలను పరిశీలిస్తున్నారని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. వినయ్పై ఆసక్తి చూపట్లేదని, ఆ ఇద్దరిలోనే ఎవరో ఒకరు ఆ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని స్పష్టం చేశాయి. క్రికెట్ ప్రపంచంలోనే బెస్ట్ లెఫ్ట్ ఆర్మ్ ఫేసర్లలో ఒకటిగా జహీర్ ఖాన్ ఒకప్పుడు కీర్తి గడించాడు. తన అద్భుతమైన బౌలింగ్తో ఎన్నో సార్లు భారత జట్టును గెలిపించిన సంగతి తెలిసిందే. జహీర్ బౌలింగ్ వేస్తున్నాడంటే ప్రత్యర్థి బ్యాటర్లలో వణుకు పుట్టేది. భారత్ సాధించిన వన్డే వరల్డ్ కప్ 2011లో అతని పాత్ర మరువలేనిది. తన 10 ఓవర్ల కోటాలో 3 మెయిన్ ఓవర్లు వేసిన అతను 60 పరుగులు ఇచ్చి 2 కీలకమైన వికెట్లు పడగొట్టాడు. కేవలం టెస్టుల విషయానికి వస్తే 92 మ్యాచ్ల్లో 311 వికెట్లు తీశాడు. అన్ని ఫార్మాట్లలో కలుపుకుంటే 309 అంతర్జాతీయ మ్యాచుల్లో 610 వికెట్లు తీశాడు. ఇక లక్ష్మీపతి బాలాజీ విషయానికి వస్తే 8 టెస్ట్ మ్యాచ్ల్లో 27 వికెట్లు, 30 వన్డేల్లో 34 వికెట్లు పడగొట్టాడు. ఇద్దరి గణకాల దృష్ట్యా బౌలింగ్ కోచ్ గా జహీర్ ఖాన్ ఎంపికయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా రాహుల్ ద్రవిడ్ పదవీకాలం పూర్తయిన వెంటనే గౌతమ్ గంభీర్ని కొత్త హెడ్ కోచ్ గా బీసీసీఐ ప్రకటించిన విషయం తెలిసిందే. డబ్ల్యూవీ రామన్ నుంచి గట్టి పోటీ ఎదురైనప్పటికీ ఫైనల్ గా గంభీర్నే కోచ్ గా నియమించారు. జట్టుపై ఉన్న అవగాహన, భవిష్యత్ కార్యాచరణ, అతని ఆలోచనతో బీసీసీఐ ఇంప్రెస్ అయ్యి 2 ఏళ్ల పాటు టీమిండియా ప్రధాన కోచ్ గా ఎంపిక చేశారు. ఈ విషయాన్ని బీసీసీఐ కార్యదర్శి జైషా ఎక్స్ వేదికగా అధికారికంగా ప్రకటించారు. గంభీర్ పై తనకు పూర్తి విశ్వాసం ఉందని, బీసీసీఐ అతనికి అన్ని విధాలుగా సహకారం అందిస్తుందని చెప్పారు. భారత క్రికెట్ ను ముందుకు నడిపించడానికి అతడే అనువైన వ్యక్తి అని పేర్కొన్నారు.